మీడియాతో పట్టాభి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం వీధి దీపాలకు సంబంధించి, కరెంటు వినియోగానికి సంబంధించి పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో దానిని ఎల్ఈడి వీధి దీపాలు అమర్చడం వల్ల తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా కొంత రాష్ట్ర ప్రభుత్వ నిధిని మనం ఇతర సంక్షేమ పథకాలకి ఖర్చు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ ఎల్ఈడి దీపాల అమలు వల్ల ఏదైతే ఆదా చేసుకుంటామో ఆ డబ్బుని ఇంకొక రకంగా ప్రజలకి మేలు చేసేటటువంటి కార్యక్రమాలకి ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం. రెండో పక్కన గ్రామాల్లో కూడా మనందరికీ తెలుసు, వీధుల్లో చాలా సంవత్సరాల పాటు సరైనటువంటి స్ట్రీట్ లైట్స్ కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కానివ్వండి, ఆ తర్వాత కానీ గ్రామాల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి పెద్దపీట వేసేవారు. అది వీధి దీపాలు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మంచినీటి సరఫరా కానివ్వండి, ఇటువంటి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ ఉండేవారు. మరి వీధి దీపాల అమర్చడానికి సంబంధించి కూడా స్ట్రీట్ లైటింగ్ అనేది లేకపోతే ఎవరికైనా అసౌకర్యమే. వీధుల్లో తిరిగేటటువంటి వారికి ఎవరికైనా కూడా గ్రామాల్లో చాలా అసౌకర్యంగా ఉంటుంది రాత్రిపూట. కాబట్టి ఎల్ఈడి లైట్స్ పెడితే ఇంకా బాగుంటుంది, ప్రజలు కూడా సంతోషిస్తారు రాత్రిపూట, మరి ప్రయాణించడానికి కానివ్వండి ఇతరత్ర వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక పథకాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరి ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ముఖ్యంగా గ్రామాల్లో అమర్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని మరి దేశంలోనే ఒక రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రం కూడా దేశంలో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆ రోజున ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అమర్చినన్ని ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అమర్చలేదు. లోకేష్ గారు ముందుండి ఆ కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రిగా నడిపించారు. ఒకసారి వివరాల్లోకి వెళ్తే అటువంటి ఒక ప్రాజెక్టు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ ఇది ఒక 4 పిఎస్యూస్ కేంద్ర ప్రభుత్వ పిఎస్యూస్ కలిపి పెట్టినటువంటి సంస్థ. ఏంటో 4 పిఎస్యూస్ అని ఒకసారి మనం చూసినట్లయితే ఎన్టీపీసీ కానివ్వండి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానివ్వండి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కానివ్వండి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈ 4 సంస్థలు కలిపి ఈఈఎస్ఎల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ దేశవ్యాప్తంగా ఎల్ఈడి వీధి దీపాలు అమర్చడం కోసం ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనే కంపెనీని ఈ 4 పిఎస్సీస్ కలిపి ఏర్పాటు చేశాయి. ఏర్పాటు చేసి వీళ్ళు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి మిషన్ ఆఫ్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, నేషనల్ మిషన్ ఆఫ్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎన్ఎంఈఈఈ అనే ఒక మిషన్ని గౌరవ ప్రధాని మోదీ గారు ఏదైతే ప్రారంభించారో దేశవ్యాప్తంగా మరి కరెంటు వినియోగాన్ని ఆదా చేయడం కోసం మరి ప్రారంభించినటువంటి మిషన్, దానిలో స్ట్రీట్ లైట్ నేషనల్ ప్రోగ్రామ్ ఎస్ఎల్ఎన్పి అనేది చాలా కీలకమైంది. స్ట్రీట్ లైట్ నేషనల్ ప్రోగ్రామ్ అనేది ఈ మిషన్లో ఒక కీలకమైనటువంటి ప్రోగ్రామ్. దానికి ఈఈఎస్ఎల్ అనే ఒక కంపెనీని నోడల్ ఏజెన్సీగా వాళ్ళు పెట్టడం జరిగింది. దాని ద్వారా మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మరి దాదాపుగా 2,369,000 ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నండి? 2,369,000. దానికి సంబంధించి 2 అగ్రిమెంట్స్ని చేసుకోవడం జరిగింది. మొదటి ట్రైపాట్రేట్ అగ్రిమెంటు 17/7/2017 జూలై 17/2017 మొదటి అగ్రిమెంట్ 10,00,000 ఎల్ఈడి లైట్స్ అమర్చడం కోసం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఈఎస్ఎల్తో. రెండవ అగ్రిమెంటు 27/7/2018 ఇంకొక 11,90,000 ఎల్ఈడి లైట్స్ని ఏర్పాటు చేయడం కోసం రెండో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ 2 అగ్రిమెంట్ల ద్వారా 21,90,000 ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేసుకోవడం కోసం అగ్రిమెంట్స్ చేసుకుని ఇంకా అదనంగా ఇంకొక 179,000 ఎల్ఈడి లైట్స్, అంటే ఇవి సరిపోవట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక 179,000 ఎల్ఈడి బల్బులు కూడా ఇంకొక అదనంగా మరి ఈఎస్ఎల్తో ఒప్పందం చేసుకుని మొత్తంగా 23,69,000 ఎల్ఈడి లైట్స్ని మన రాష్ట్రంలో వాళ్ళు అమర్చడం జరిగింది. ఇది దేశంలోనే రికార్డ్ అండి.
1/3 ఆఫ్ ది టోటల్ ఎల్ఈడి లైట్స్ విచ్ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దేశవ్యాప్తంగా అమర్చినటువంటి ఎల్ఈడి లైట్స్లో 1/3 ఒక ఆంధ్రప్రదేశ్లోనే అమర్చడం జరిగింది. ఇది ఒక రికార్డు దేశంలోనే. దీని ద్వారా ఆ రోజున మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆ రోజున దీని గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ, మా మంత్రి గారు లోకేష్ గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేశారు, దీని ద్వారా మరి మన రాష్ట్రంలో దాదాపుగా ప్రతి సంవత్సరం 300 మిలియన్ యూనిట్ల ఎనర్జీని కరెంటుని ఆదా చేసుకునే పరిస్థితి ఉంది, తద్వారా 180 కోట్ల రూపాయలను కూడా మనం ఆదా చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆ రోజున పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు చెప్పారు. ఎనర్జీ సెక్రటరీగా ఉన్నటువంటి అజయ్ జైన్ గారు కూడా దీని గురించి చాలా గొప్పగా మాట్లాడటం జరిగింది. మరి అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఇవాళ అటకెక్కే పరిస్థితికి వచ్చింది. దేనికి ఇవాళ ఈ ప్రాజెక్టు అటకెక్కే పరిస్థితికి వచ్చిందని ఒకసారి మనం గమనించినట్లయితే, ఈ ప్రాజెక్టుకి ఏదైతే ఖర్చు ఈఎస్ఎల్ పెట్టిందో, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వారు ఏదైతే ఖర్చు పెట్టారో, దాదాపుగా 24 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు అమర్చడానికి, ఆ డబ్బుని మనం ప్రతి సంవత్సరం కూడా కొంత తిరిగి చెల్లిస్తూ ఉండాలి. ఏ రకంగా చెల్లించాలి, ఏ విధంగా చెల్లించాలి అంటే, ఏదైతే మనం కరెంటును ఆదా చేస్తూ ఉన్నామో, తద్వారా ఏదైతే డబ్బును ఆదా చేస్తూ ఉన్నామో, ఆదా చేసినటువంటి డబ్బులో 80% ఈఎస్ఎల్కి తిరిగి చెల్లించాలి. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా, రాష్ట్రం పైన రూపాయి భారం పడకుండా మొత్తం డబ్బునంతా కూడా వాళ్లే ఇన్వెస్ట్ చేసి వాళ్లే పెట్టుబడిగా పెట్టి దాదాపుగా మరి 24 లక్షలు, కరెక్ట్గా చెప్పాలంటే 23,69,000 ఎల్ఈడి బల్బులు అమర్చడానికి అయినటువంటి ప్రతి పైసా కూడా ఈఈఎస్ఎల్ అనే కంపెనీ పెడుతుంది. కాబట్టి దానికి మనం కరెంటు వినియోగంలో ఆదా చేసినటువంటి డబ్బు ఏదైతే వస్తుందో దానిలో 80% మనం ఈఎస్ఎల్కి వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి చెల్లించడానికి వాళ్ళకి చెల్లిస్తూ ఉండాలి ప్రతి సంవత్సరం. సో 2019 నుంచి ఏదైతే మరి ఈ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్క పైసా కూడా మరి ఈ కంపెనీకి, ఈఎస్ఎల్ అనే కంపెనీకి వీళ్ళు చెల్లించలేదు. అది ఇవాళ ఎంతైందంటే, ఎంత బాకీ పడ్డామంటే, మనం 651,55,86,000 రూపాయలు బాకీ పడ్డాం. ఎంతండి? 651,55,86,000 రూపాయలు బాకీ పడేసరికి ఇవాళ ఆ ఈఎస్ఎల్ కంపెనీ వాళ్ళు లీగల్ నోటీస్ పంపించారు. ఇదిగోండి లీగల్ నోటీసు. పంపించింది ఎవరండి? సందర్శి సంజయ్, సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు. ఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్కి సంబంధించినటువంటి, కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది సందర్శి సంజయ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారికి లీగల్ నోటీస్ పంపించారు. మీరు తక్షణమే 651,55,86,000 రూపాయలు కనుక చెల్లించకపోతే మేము అగ్రిమెంట్ని టర్మినేట్ చేసుకుంటాం. ఈ దాదాపు 24 లక్షల ఎల్ఈడి బల్బుల నిర్వహణకు సంబంధించి 10 సంవత్సరాల పాటు ఈఎస్ఎల్ వాళ్లే దీన్ని మెయింటైన్ చేయాలి. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ని మేము టర్మినేట్ చేసుకుంటాం. మిమ్మల్ని డబ్బు అడిగి అడిగి మేము అలసిపోయాం. ఎన్నిసార్లు మీ రాష్ట్రం చుట్టూ తిరిగినా కూడా